దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని యెడల భూమి మీద సమస్త జన్మల కంటే నేను హెచ్చించును అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని మాట శ్రద్ధగా వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట ఇశ్రాయేలు ప్రజలతో చాలా చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు విధేయ చూపించినప్పటికీ ఎక్కువసార్లు అవిధేయత చూపించారు. ఆ అవిధేయత వల్ల చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని మాట వినడం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మాట ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. చాలాసార్లు మనం కూడా దేవుని మాట క్యాజువల్గా వింటుంటాం, అలా వింటూ దేవుడు మనతో మాట్లాడు. కానీ శ్రద్ధగా వింటే దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడు, మనం ఎలా జీవించాలో, అలాగే మన పరిస్థితులతో మన పరిస్థితి ఎలాగుందో, మనం ఏ విషయంలో సరిచేసుకోవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నడుచుకోవాలో, అలాగే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆయా సందర్భాల్లో హెచ్చరిస్తుంటాడు, అలాగే ఆ విషయం కొన్ని కొన్ని సందర్భాల్లో సరిచేస్తుంటాడు. కొన్నిసార్లు మనల్ని ఏ విషయంలో ఏదైతే ఒప్పుకోవాలో ఆ ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. అలాగే ఆయా వాగ్దానాలు కూడా దేవుని వాక్యం ద్వారా మనం శ్రద్ధగా వినేటప్పుడు ఆయా వాగ్దానాలు కూడా దేవుడు దయచేస్తుంటాడు. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మాటను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. నిర్లక్ష్యంగా విన్నట్లయితే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. రెండు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలను మనకి కొన్నిసార్లు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞలకు సంపూర్ణమైన విధేయులమై దానికి తప్పకుండా మనం జరిగించవలసిన అవసరం ఉంది. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ భూమి మీద సమస్త జనుల కంటే మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారి జీవితాల్లో దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే, అనేక మంది జీవితాల్లో మనం చూసినట్లయితే వాటి ప్రకారం జరిగించడం ద్వారా దేవుడు ఎంతగానో ఉన్నతమైన స్థితిలో కనిపించాడు. మన జీవితాల్లో కూడా మనం అటు అనుభవానికి అలా దీవించబడడానికి మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఆయా పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాటి ప్రకారం మనం క్రియ జరిగించవలసిన వరమైన దేవుడు ఆజ్ఞాపిస్తున్న ప్రతిదాన్ని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితం జరిగిస్తాడు. ఈ మాట వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే, నీవు దీవించబడుతూ అనేక మందికి దీవెన కారణంగా ఉండాలంటే దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే హెచ్చైన స్థితిలో ఉంచుతాడు. మనం దీవించబడుతూ అనేక మందికి దీవెన కారంగా ఉంటాం. దేవుడు ఈ మాటలు విన మీ జీవితాల్లో ఫలించి ఫలభరితంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, విన్న వీరి జీవితాల్లో ప్రభువా మీ కార్యం జరిగించండి ప్రభువా. అవును ప్రభువా, చాలాసార్లు ప్రభువా ఇశ్రాయేలు ప్రజల్లాగే ప్రభువా మేము కూడా మీ మాటను వినలేని పరిస్థితుల వల్ల, మీ ఆజ్ఞలను అనుసరించలేకపోవడం వల్ల అనేక ఆశీర్వాదాలు కోల్పోతున్నాం ప్రభువా. అయితే మరొకసారి మేనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి ప్రభువా. మీ మాటలు విని వాటి ప్రకారం క్రియ జరిగించి తద్వారా ప్రభువా
అయినా మీరు ఇవ్వబోతున్న ఆశీర్వాదం అన్నింటినీ ప్రభా మేము పొందుకొని ఉన్నతమైన స్థితిలోనికి మేము నడిపించబడడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృప కలాస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.